కాకి నడుచులాం కాకి నడుచులాం కెల్లంపూడి శ్రీ సూర్యరామ మహల్ థియేటర్ వద్ద ఆర్ఆర్ మూవీ హీరో హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. ప్రేక్షకులతో పాటు సినిమా చూసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటిపల్లి బుజ్జి మాట్లాడుతూ ప్రేక్షకులు తమ సినిమాని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్ఆర్ సినిమాని శ్రీ సత్యదేవ ఫిల్మ్ సమర్పణలో బీబీఎస్ మనకంట దర్శకత్వంలో రూపొందించగా కాకినాడ జిల్లా గొల్లప్రోలికి చెందిన మొగలి రాజ హీరోగా నటించారు. పెద్ద పెద్ద సినిమాలకి ఆడియన్స్ వస్తలేని సమయంలో మా మూవీకి ఎంతమంది జనాలు ఆప్యాయతగా ఎంత చూసి కళ్ళలో ఉన్న బలం చూసి మొత్తం థియేటర్కి రావడంతో నాకు చాలా చక్కని ఆనందంగా ఉన్నదండి. మొత్తం టీం వర్క్ అంతా కూడా చాలా కష్టపడి చేసాము. దాని ఫలితం ఇప్పుడు మన మూవీ చూస్తుంటే జనాలు చెప్తుంటే కూడా తెలుస్తుంది. చెప్తారు డైరెక్టర్ గారికి, హీరో గారు రాజాకి, హీరోయిన్ దివ్య గారికి, గీత గారికి, గణేష్ గారికి, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ముందుగా సినిమాలలో కోటికలు బుజ్జి గారి నిర్మాతగా, రాజమౌళి టీఆర్ఎస్ హీరోయిన్ గా, చెల్లగీత లైన్ ప్రొడ్యూసర్ గా, గణేష్ మధు సరిపల్లి తదితర నటీ నటుల తారాగణంతో ఆర్ఆర్ చిత్రం నిన్న శుక్రవారం దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 30 థియేటర్లో రిలీజ్ చేయడం జరిగిందండి. సో రిలీజ్ అయిన ప్రతి చోట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి, కొత్త సినిమా అది మన ఇంటి ఆడబిడ్డ కథ లాంటి సినిమా, ఆడవాళ్ళ జీవిత శైలి గురించి, వాళ్ళు పడుతున్న ఆటుపాట్ల గురించి, ఎన్నో బాధల సంఘటనల గురించి, వాళ్ళ కష్టాల కళ్ళ గురించి తీసిన సినిమా. సో ఈ సినిమాని మీరందరూ వీక్షించి ఒక కొత్త సినిమా తీసి మా అందరినీ కొత్త వాళ్ళ నటీ నటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నమస్కారాలు. ఈరోజు మేము సూర్యరామ కిర్లంపూడి థియేటర్ని సందర్శించడం జరిగింది. మేము ఓం సత్యదేవాయ ఫిలిం ఆర్ఆర్ అనే బ్యానర్పై ఆర్ఆర్ అనే సినిమా చేసాం. జనాల్లో రెస్పాన్స్ చాలా ఇదిగా ఉంది. ఈస్ట్ గోదావరిలో కొన్ని థియేటర్లో రిలీజ్ చేసాం. ఆ థియేటర్లో కూడా చాలా గట్టిగా రెస్పాన్స్ ఇవ్వబడుతుంది. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా.